ఇదైతే చాలా బాధాకరమైనటువంటి వార్త అనిపించింది మనసు అయితే కథావికలమైనందని చెప్పాలి ఈ వార్త చదివితే పాఠశాలను తెరిపించాలని ఉపాధ్యాయుని హత్య చేసిన ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దుశ్చర్యనంట ఇక మావోయిస్టులు ఈరోజు సామాజిక న్యాయం సమానత్వం అందరికీ విద్య ఇక బడుగు బలహీనులు కూడా అందరితో సమానంగా ఎదగాలని చెప్పేసి ప్రచారం చేసుకునేటోళ్ళు ఒక ఉపాధ్యాయుడు స్కూల్ నడుపుతున్నాడని చంపేసిండ్రంట దానికంటే అసలు విలువలు సిద్ధాంతాలు మావోయిస్టులు ఏం చేస్తున్నారు అనేటువంటి సోయి వాళ్ళకైనా ఉండాల్సినటువంటిది ఈరోజు చదువు లేకనే ఈ ఆదివాసీలు ఈ చెంచులు బడుగులు బలహీనులు అనేటోళ్ళు వెనకబడిపోతున్నారు వాళ్ళకి చదువు నేర్పిస్తే సంస్కారం వచ్చి చదువు వచ్చి వాళ్ళ జీవితాలు మెరుగైతాయి దానికి ప్రయత్నించినటువంటి ఓ ఉపాధ్యాయుని అయితే సంపేసినంట మోసేసిన పాఠశాలను తిరిగి తెరిపించాలని ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా గోండ్పల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడును మావోయిస్టులు హత్య చేశారు జగూరుగొండ పోలీస్ స్టేషన్ పరిధి గోండ్పల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దూది అర్జున్ తన ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున కొందరు మావోయిస్టులు అపహరించారు గ్రామ సప్ సమీపా ప్రాంతంలో వందల మంది ఆదివాసుల సమక్షంలో ప్రజాకోట నిర్వహించి ఆయనపై పలు ఆరోపణలు చేశారు మావోయిస్టులు కొంతకాలం కిందట గ్రామస్తులను బెదిరించి ప్రభుత్వ పాఠశాలను మోయించారు అధికార సాయంతో ఇటీవల పాఠశాల తిరిగి ప్రారంభించడంతో ఉపాధ్యాయుడు అర్జున్ ప్రముఖ పాత్ర పోషించారు దీంతో ఆగ్రహించిన మావోయిస్టులు ప్రజాకోట్లో కర్రలతో కొట్టి హత్య చేసి మృతదేహాన్ని గ్రామశివాలో పడేశారు ఇదే పద్ధతి సమాజం కోసం పనిచేస్తున్నారా మీ ఉనికి కోసం పనిచేస్తున్నారా అనేటువంటిది మావోయిస్టులు ఆలోచించాల్సినటువంటిది చాలామంది పౌరవత్తుల సంఘాలు ప్రజా సంఘాలు మావోయిస్టులకు మద్దతుగా నిలుస్తాయి కదా వాళ్ళందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి వార్త ఇదని చెప్పాలా నిజంగా వేరే తప్పు చేసింటే మీ కోటలో శిక్షలు ఇస్తారేమో కానీ ఓ ఉపాధ్యాయుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలకి చదువు చెప్పాలి వాళ్ళల్లో జ్ఞానం పెంపొందించాలా మీ సిద్ధాంతం కూడా అదే కదా సామాన్యులు ఎదగాలి సామాన్యులు కూడా సమన్యాయంతో ఉండాలి ఈ సమాజంలో వాళ్ళ జీవితాలు బాగుపడాలని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే ఉపాధ్యాయాన్ని చంపిందంటే ఇలా మావోయిస్టు సిద్ధాంతాలన్నీ కూడా మట్టిలో కలిసినట్టే సో ఇక ముందైనా సరే ఇట్లాంటివి జరగకుండా రిపీట్ కాకుండా అయితే ఉంటాయనైతే ఆశిద్దాం